మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగ సాధన ఛానల్. ఇటీవల మన భారత ప్రభుత్వము 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించడం జరిగింది. ఈ 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను 27 అంశాల్లో ప్రకటించడం జరిగింది. ఈ 27 అంశాలను ఈజీగా ఏ విధంగా గుర్తుంచుకోవాలి, వీటికి సంబంధించినటువంటి ట్రిక్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాలను గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మొట్టమొదట ఉత్తమ చిత్రము హెలిరో గుజరాతీ చిత్రం. ఉత్తమ చిత్రము హెలిరో అనేది గుజరాతీ చిత్రము. ఇక్కడ ఉత్తమ చిత్రం హెలిరో అంటే హలో సినిమా బాగుంది అంటుంటాం. హలో సినిమా బాగుందా లేదా అంటే సినిమా చూసి బయటకు వస్తూ ఉంటారు, వాళ్ళని మనం ఏమడుగుతామంటే హలో సినిమా బాగుందా అంటాం. అంటే సినిమా బాగుంది అంటే ఉత్తమ చిత్రం. ఉత్తమ చిత్రం హలో అంటే హెలిరో. ఉత్తమ చిత్రం హెలిరో. ఉత్తమ చిత్రం హెలిరో ఇది గుజరాత్కు సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇందిరాగాంధీ ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు. ఇక్కడ ఎక్కండి సుధాకర్ రెడ్డి నాల్ అనేటువంటి సినిమాని తీయడం జరిగింది. ఆయన మొట్టమొదట తొలి చిత్రం తీసినటువంటిది నాల్ అనేటువంటి మరాఠీ చిత్రము. ఇక్కడ నాల్ అనేటువంటి మరాఠీ చిత్రానికి ఇందిరాగాంధీ ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు అవార్డు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇందిరా కెనాల్, ఇందిరా కెనాలు, ఇందిరా సుధా, ఇందిరా కెనాలు రైతులకు సుధాకర్ అంటే, సుధాకర్ అంటే మంచి చేస్తుంది. ఇందిరాగాంధీ కెనాలు రైతులకు మంచి చేస్తుంది, సుధా సుధా అంటే మంచి చేస్తుంది. ఇక్కడ ఇందిరాగాంధీ కెనాల్ అంటే ఇందిరాగాంధీ ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు నాల్ అనేటువంటి సినిమాను తీశారు. ఇక్కడ రైతులకు సుధాకర్, సుధాకర్ అంటే మంచి చేస్తుంది, రైతులకు మంచి చేస్తుంది. కెనాల్ ద్వారా వాటర్ వస్తాయి కాబట్టి రైతులకు మంచి జరుగుతుంది. మంచి అంటే సుధా. ఇందిరాగాంధీ కెనాలు సుధాకర్ చేస్తుంది, ఇందిరాగాంధీ కెనాల్ రైతులకు మంచి చేస్తుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఉత్తమ జనరంజక వినోదాత్మక చిత్రము బదాయ్ హో. ఉత్తమ జనరంజక వినోదాత్మక చిత్రం బదాయ్ హో, ఇది హిందీ చిత్రము. ఇక్కడ ఈ చిత్రంలో జనరంజకంగా ఉంది, వినోదాత్మకంగా ఉంది. జనరంజకం అంటే జనాన్ని మెప్పించే విధంగా ఉంది, వినోదాత్మకంగా ఉంది అంటే ఇక్కడ కామెడీ ఎక్కువగా ఉంది. బదాయ్ హో అనేటువంటి సినిమాలో ఇది జనరంజకంగా ఉంది, వినోదాత్మకంగా ఉంది. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఉత్తమ జనరంజక వినోదాత్మక చిత్రం బదాయ్ హో, ఇది జనరంజకంగా ఉంది, వినోదాత్మకంగా ఉంది. ఇది బడాయి కాదు నిజము. చాలామంది బడాయిలు చెప్పుకుంటూ ఉంటారు, బడాయిలు అంటే గొప్పలకు చెప్పుకుంటూ ఉంటారు. ఈ విధంగా గొప్పలకు చెప్పుకునేటానికి కాదు, ఇది ఈ సినిమా జనరంజకంగా ఉంది, వినోదాత్మకంగా ఉంది, ఇది బడాయి కాదు. అంటే ఉత్తమ జనరంజక వినోదాత్మక చిత్రం అనేది బదాయ్ హో అనేటువంటి హిందీ చిత్రం. నెక్స్ట్ చూడండి, నర్గీస్ దత్ జాతీయ సమగ్రత చిత్రం వందల్లా వందల్లా కన్నడ చిత్రం. ఇక్కడ జాతీయ సమగ్రత చిత్రం వందల్లా వందల్లా అనేటువంటి కన్నడ చిత్రం. జాతీయ సమగ్రత ఉందల్లా, జాతీయ సమగ్రత ఉందల్లా. పల్లెటూళ్ళలో ఏమంటారంటే ఉందల్లా వస్తున్నా, ఉండల్లా ఉండరి వస్తున్నాము ఉండల్లా అంటూ ఉంటారు. ఇక్కడ జాతీయ సమగ్రత ఉందెల్లా, జాతీయ సమగ్రత ఉందెల్లా అంటే జాతీయ సమగ్రత ఉంది, జాతీయ సమగ్రత ఉందల్లా అని గుర్తుపెట్టుకుంటే నర్గీస్ దత్ జాతీయ సమగ్రత చిత్రం అనేది వందల్లా వందల్లా అనేటువంటి కన్నడ చిత్రం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఉత్తమ సామాజిక చిత్రం ప్యాడ్మెన్. ఉత్తమ సామాజిక చిత్రం ప్యాడ్మెన్ హిందీ. ఇక్కడ సమాజంలో ప్యాడ్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు, సమాజంలో ప్యాడ్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్యాడ్లు దేనికి ఉపయోగిస్తామంటే రక్షణకు. క్రికెట్ ఆడేటప్పుడు ప్యాడ్లు కట్టుకుంటాం, అంటే మోకాళ్ళకి చేతులకి ప్యాడ్లు కట్టుకుంటే కనుక ఆ బాల్ వచ్చి తగిలితే మనకు రక్షణగా ఉంటుంది. సమాజంలో ప్యాడ్లు ఉపయోగిస్తున్నారు. సమాజంలో ఎక్కువగా ఏ ప్యాడ్లు ఉపయోగిస్తున్నారంటే నాపీ ప్యాడ్లు ఉపయోగిస్తున్నారు, డైపర్లు ఉపయోగిస్తున్నారు, అదేవిధంగా చిన్నపిల్లలకు కూడా ప్యాడ్లు ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా సమాజంలో ప్యాడ్లు ఉపయోగించడం ఎక్కువైంది. ఉత్తమ సామాజిక చిత్రం ఏది అంటే ప్యాడ్మెన్ హిందీ. నెక్స్ట్ చూడండి, పర్యావరణ ఉత్తమ చిత్రం పాణి. పర్యావరణ ఉత్తమ చిత్రము పాణి. ఇక్కడ పర్యావరణంలో పా ఉంది, పాణిలో కూడా పా ఉంది. పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి అంటే నీటిని కాపాడుకోవాలి. పాణి అంటే అంటే నీరు, పాణి అంటే నీరు. పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే మనం నీటిని కాపాడుకోవాలి. నీటిని ఎప్పుడైతే మనం రక్షిస్తామో, నీటిని ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో అప్పుడు పర్యావరణాన్ని
కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి పర్యావరణ ఉత్తమ చిత్రం ఏంటి? పాని, ఇది మరాఠా చిత్రం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఉత్తమ బాలల చిత్రము సర్కారీ హియశాలే కాసరగోడు కన్నడ చిత్రం. ఉత్తమ బాలల చిత్రం ఏంటి? సర్కారీ హియశాలే కాసరగోడు, ఇది కన్నడ చిత్రము. ఇక్కడ బాలలు ఉన్నారు, ఇక్కడ సర్కారీ పాఠశాలలు ఉన్నాయి. సర్కారీ పాఠశాలలో అసలైనటువంటి సౌకర్యాలు లేవు అని ఎవరు గోడు చేస్తున్నారు, సామాజికవేత్తలు గోడు చేస్తున్నారు. సర్కారీ పాఠశాలలో బాలలకి సౌకర్యాలు మంచిగా లేవు అని సామాజికవేత్తలు గోడు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఉత్తమ బాలల చిత్రం ఏంటంటే సర్కారీ హియశాలే కాసరగోడు కన్నడ చిత్రం. నెక్స్ట్ చూడండి, ఉత్తమ దర్శకత్వం. ఉత్తమ దర్శకత్వం ఎవరు? ఆదిత్య ధర్. ఉరి ద సర్జికల్ స్ట్రైక్ అనేటువంటి హిందీ సినిమాని తీయడం జరిగింది. ఆదిత్య ధర్ తీసినటువంటి ప్రతిష్టాత్మకమైన చిత్రం ద సర్జికల్ స్ట్రైక్. కాబట్టి ఇక్కడ ఉత్తమ దర్శకత్వం అవార్డు ఎవరికి ఇచ్చారంటే ఆదిత్య ధర్కు ఇవ్వడం జరిగింది. ఇక్కడ దర్శకత్వంలో ధ ఉంది, ఇక్కడ ఆదిత్యలో ధర్ ఉంది. దర్శకత్వము ధర్, ఇక్కడ దారా వచ్చింది, ఇక్కడ దారా వచ్చింది. ఉత్తమ దర్శకుడు ఎవరంటే ఆదిత్య ధర్. ధర దర్శకత్వం, దర్శకత్వం ధర్, దర్శకత్వం ధర్, ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆదిత్య ధర్ తీసినటువంటి సినిమా ద సర్జికల్ స్ట్రైక్కి ఒక ప్రాధాన్యత ఉంది. సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటి అంటే కనుక భారత సైన్యం తీసుకున్నటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయమే సర్జికల్ స్ట్రైక్. సర్జికల్ స్ట్రైక్ అనేది భారత సైన్యం తీసుకున్నటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయంగా మనం వర్ణించవచ్చు. కాబట్టి ఈ సర్జికల్ స్ట్రైక్ సంబంధించి చాలా సినిమాలు వచ్చాయి. ఇక్కడ కూడా ఆదిత్య ధర్ తీసినటువంటి ఈ సినిమా, దర్శకత్వం వహించినటువంటి ఈ సినిమా ద సర్జికల్ స్ట్రైక్, ఉరి ద సర్జికల్ స్ట్రైక్ అంటే పాకిస్తాన్లోని ఉరి అనేటువంటి ప్రాంతంలో ఇక్కడ ఉగ్రవాద స్థావరాల మీద అకస్మాత్తుగా భారత సైన్యం దాడి చేసింది. దీన్ని సర్జికల్ స్ట్రైక్ 1 అంటాం. సర్జికల్ స్ట్రైక్ 1 ఎప్పుడు జరిగిందంటే సెప్టెంబర్ 29, 2016న ద ఉరి సర్జికల్ స్ట్రైక్ అనేది జరిగింది. ఇక్కడ సెప్టెంబర్ 18వ తారీఖున భారత సైన్యానికి సంబంధించినటువంటి 4 సోల్జర్స్ను కాల్చి చంపారు. దీనికి ప్రతీకారంగానే సర్జికల్ స్ట్రైక్ 1 జరిగింది. సర్జికల్ స్ట్రైక్ వన్ ఎప్పుడు జరిగింది, వెరీ ఇంపార్టెంట్. సెప్టెంబర్ 29, 2016న ద సర్జికల్ స్ట్రైక్ 1 జరిగింది. సర్జికల్ స్ట్రైక్ 2 ఎప్పుడు జరిగిందంటే ఫిబ్రవరి 26, 2019 నాడు సర్జికల్ స్ట్రైక్ 2 జరిగింది. సర్జికల్ స్ట్రైక్ 2 ఎందుకు జరిగిందంటే పుల్వామా ఉగ్రదాడి, పుల్వామా అనేటువంటి ప్రాంతంలో భారత సైనికులను కాల్చి చంపారు. కాబట్టి దీనికి ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్ 2 జరిగింది. సర్జికల్ స్ట్రైక్ 2 ఎప్పుడు జరిగిందంటే ఫిబ్రవరి 26, 2019 జరిగింది. ఇక్కడ ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడి జరిగింది. ఈ పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా చేసినటువంటిది ఏంటి? సర్జికల్ స్ట్రైక్ టూ ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి 26, 2019. సర్జికల్ స్ట్రైక్ 1 ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 29, 2016. వెరీ ఇంపార్టెంట్. సర్జికల్ స్ట్రైక్ 1 సెప్టెంబర్ 29, 2016. ఇక్కడ సర్జికల్ స్ట్రైక్ 2 ఫిబ్రవరి 26, 2019. ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సర్జికల్ స్ట్రైక్స్కు సంబంధించినటువంటి ఇవి ప్రాధాన్యత అనేది సంతరించుకుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఉత్తమ నటుడు పురస్కారాన్ని ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశల్. ఆయుష్మాన్ ఖురానా అంధాధున్ అనేటువంటి సినిమాలో నటించారు. విక్కీ కౌశల్ ఉరి ద సర్జికల్ స్ట్రైక్ అనేటువంటి సినిమాలో నటించడం జరిగింది. ఇక్కడ ఉత్తమ నటుడు, దీనికి సంబంధించి ఉత్తమ నటులకు, నటుడు అంటే ఆయుష్ ఎక్కువగా ఉంటుంది, వారికి కౌశలాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏ కౌశలాలు ఉంటాయి? నటనా కౌశలాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ నటునికి ఆయుష్ ఎక్కువగా ఉంటుంది, నటనా కౌశలాలు కూడా ఉంటాయి. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఉత్తమ నటుడు అవార్డు ఎవరికి ఇచ్చారు? ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశల్. నటులకి ఆయుష్ ఎక్కువగా ఉంటుంది, నటులకి నటనా కౌశలాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఉత్తమ నటుడు అవార్డు ఆయుష్మాన్ ఖురానా,
విక్కీ కౌశల్ వీరిద్దరికి కలిపి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఉత్తమ నటి కీర్తి సురేష్ మహానటి అనేటువంటి తెలుగు సినిమాలో నటించింది. ఇక్కడ ఉత్తమ నటి కీర్తి కీర్తి సురేష్కు ఒక కీర్తి ఉంది. ఏం కీర్తి అంటే నట కీర్తి, అంటే నటన బాగా చేస్తుంది, నటనలో కీర్తి సాధించింది కాబట్టి ఆమెకు ఉత్తమ నటి అవార్డు ఇవ్వడం జరిగింది. ఉత్తమ నట కీర్తి అంటే కీర్తి సురేష్కు కీర్తి ఉంది. ఏం కీర్తి ఉంది అంటే నట కీర్తి ఉంది. నట కీర్తి అంటే ఆమె ఉత్తమ నటి అవార్డును పొందింది. నెక్స్ట్ చూడండి, ఉత్తమ సహాయ నటుడు స్వానంద కిర్కిరే చుంబక్ అనేటువంటి మరాఠీ సినిమాలో నటించాడు. ఈయన ఉత్తమ సహాయ నటుడు, స్వానంద కిర్కిరే. ఉత్తమ సహాయ నటి సురేఖ సిక్రి బదాయి హో అనేటువంటి హిందీ సినిమాలో నటించింది. ఇక్కడ నటులకు సంబంధించి అందరికీ సా సా వచ్చింది చూడండి పేర్లు. ఉత్తమ నటి సురేష్ కీర్తి సురేష్, ఉత్తమ సహాయ నటుడు స్వానంద్, ఇక్కడ కూడా సానే వచ్చింది. ఉత్తమ సహాయ నటి సురేఖ సిక్రి ఇక్కడ రెండు సార్లు వచ్చాయి. అంటే నటులకు సంబంధించి అందరికీ సాతోనే పేర్లు రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఉత్తమ సహాయ నటుడు స్వానంద్ కిర్కిరే చుంబక్ అనేటువంటి మరాఠీ సినిమాలో నటించాడు. ఇక్కడ సహాయం చేస్తామంటే కిర్కిరి చేస్తాడు అని గుర్తుపెట్టుకుంటే, మేము సహాయం చేస్తామయ్యా మీకు అంటే కిర్కిరి చేస్తాడు అంటే ఉత్తమ సహాయ నటుడు ఎవరు? స్వానంద్ కిర్కిరే. ఇక్కడ ఉత్తమ సహాయ నటి ఎవరు? సురేఖ సిక్రి బదాయి హో అనేటువంటి హిందీ సినిమాలో నటించింది. ఇక్కడ సహాయం చేస్తామంటే సహకరిస్తుంది, సిక్రి అంటే సహకరిస్తుంది, ఇక్కడ సహాయం చేస్తామంటే కిరికిరి చేస్తాడు, ఇక్కడ సహాయం చేస్తాము అంటే సహకరిస్తుంది, ఈ విధంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఉత్తమ ప్రాంతీయ చిత్రం మహానటి. ఇక్కడ ఉత్తమ ప్రాంతీయ చిత్రం మహానటి అనేది మన తెలుగు చిత్రం కాబట్టి దీన్ని బాగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఉత్తమ ప్రాంతీయ చిత్రం మహానటి, దీన్ని నిర్మించిన వారు ఎవరు అంటే నిర్మాత ఎవరంటే స్వప్నదత్. నెక్స్ట్ చూడండి, ఉత్తమ నేపథ్య గాయకుడు అర్జిత్ సింగ్ పద్మావత్ అనేటువంటి హిందీ సినిమాలో నటించారు. గాయకుడు అంటే ఎవరు? పాటలు పాడేవారు. సింగ్ అంటే ఏంటి? సింగింగ్, పాట పాడడం. గాయకుడు సింగ్ ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఉత్తమ నేపథ్య గాయకుడు అర్జిత్ సింగ్ పద్మావతి సినిమాలో ఆయన పాట పాడడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఉత్తమ నేపథ్య గాయని బిందు మాలిని నాతి చరామి అనేటువంటి కన్నడ సినిమాలో ఆమె పాట పాడింది. దీనికి ఉత్తమ నేపథ్య గాయని పురస్కారం ఇవ్వడం జరిగింది. ఇక్కడ గాయం తగిలితే బిందువులు మాదిరిగా, అంటే మనకి ఎప్పుడైనా గాయం తగిలితే కనుక ఆ గాయం నుంచి రక్తం బిందువులుగా అంటే చుక్కలు చుక్కలుగా కిందకి గారుతుంది, ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఉత్తమ నేపథ్య గాయని ఎవరు? బిందు మాలిని. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఉత్తమ సినిమాటోగ్రఫీ ఎంజే రాధాకృష్ణన్ ఓలు అనేటువంటి మలయాళం సినిమాలో ఆయన పనిచేయడం జరిగింది. ఇక్కడ సినిమాటోగ్రఫీ ఎంజే రాధాకృష్ణన్, ఆటోగ్రఫీ యువరాధా అంటే ఉత్తమ సినిమాటోగ్రఫీ ఎంజే రాధాకృష్ణన్ ఓలు మలయాళం సినిమా. నెక్స్ట్ చూడండి, ఉత్తమ స్క్రీన్ ప్లే రాహుల్ రవీంద్రన్ చీలాసవ్ తెలుగు సినిమా. ఉత్తమ స్క్రీన్ ప్లే ఒరిజినల్ రాహుల్ రవీంద్రన్, ఇక్కడ స్క్రీన్ ప్లేలో రాహుల్ రవీంద్రన్ చాలా బాగా పనిచేస్తారు. ఇది తెలుగు సినిమా, చీలాసవ్ అనేటువంటి తెలుగు సినిమాకు రాహుల్ రవీంద్రన్ వీళ్ళిద్దరు పనిచేశారు. స్క్రీన్ ప్లేలో రాహుల్ రవీంద్రన్ చాలా మంచిగా పనిచేస్తారు. నెక్స్ట్ చూడండి, ఉత్తమ ఆడియోగ్రఫీ ఎంఆర్ రాజాకృష్ణను రంగస్థలం అనేటువంటి తెలుగు సినిమాకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉత్తమ ఆడియోగ్రఫీ ఎవరంటే ఎంఆర్ రాజాకృష్ణన్. ఇక్కడ ఆడియోలో రాజా అంటే రాజాకృష్ణన్ ఉత్తమ ఆడియోగ్రఫీ ఎవరంటే ఎంఆర్ రాజాకృష్ణన్. నెక్స్ట్ చూడండి, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్కు సంబంధించి ముగ్గురికి ఇచ్చారు. ఈ ముగ్గురు ఎవరు అంటే ఇంద్రాక్షి పట్నాయక్, గౌరంగ్ షా, అర్చనారావు. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్కు సంబంధించి ఇంద్రాక్షి పట్నాయక్, గౌరంగ్ షా, అర్చనారావు వీళ్ళు ముగ్గురు మహానటి సినిమాకు పనిచేయడం జరిగింది. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్స్,
ఇక్కడ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్కి సంబంధించి ఇంద్రాక్షి పట్నాయక్, గౌరాంశ అర్చనారావు. ఇక్కడ చూడండి, కాస్ట్ కాస్ట్ ఏంటి కాస్ట్ అంటే ఇంద్రా సినిమా టికెట్లు చాలా కాస్ట్, ఇంద్రా సినిమా టికెట్లు చాలా కాస్ట్ కాబట్టి మనం గౌరవంగా సినిమాకు వెళ్ళలేము. మరి ఏ విధంగా వెళ్ళాలి అంటే అర్చన చేసుకుంటూ వెళ్ళాలి, అర్చన చేసుకుంటూ వెళ్ళాలి. మనం గుడికి వెళ్తే అర్చన చేస్తాం, అర్చన చేస్తే కనుక ఆ అర్చనకు డబ్బులు ఇస్తాం. అంటే ఇక్కడ కూడా సినిమాకు టికెట్లు దొరకవు, సినిమాకు కాస్ట్ టికెట్లు, ఇంద్రా సినిమా టికెట్లు కాస్ట్ కాబట్టి గౌరవంగా మనం వెళ్ళలేము, అర్చన చేసుకుంటూ వెళ్ళాలి. అర్చన చేస్తే కనుక మనకు డబ్బులు వస్తాయి కాబట్టి ఆ డబ్బులతో టికెట్లు కొనుక్కోవచ్చు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఇంద్రా సినిమా టికెట్లు చాలా కాస్ట్, అందుకే మనం గౌరవంగా సినిమాకు వెళ్ళలేము, అర్చన చేసుకుంటూ వెళ్ళాలి. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్స్ ఎవరంటే ఇంద్రాక్షి పట్నాయక్, గౌరాంశ అర్చనారావు. మహానటి సినిమాకు వాళ్ళు పనిచేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ రంజిత్ ఆ అనేటువంటి తెలుగు సినిమా. ఉత్తమ మేకప్ ఆర్టిస్టు రంజిత్ ఆ అనేటువంటి తెలుగు సినిమా. ఇక్కడ మేకప్ వేస్తే కనుక రంజింపజేస్తారు, మేకప్ రంజింపజేస్తుంది, మేకప్ రంజింపజేస్తుంది. ఏ విధంగా అంటే మేకప్ వేసిన తర్వాత ఫేస్లో గ్లో వస్తుంది, గ్లామర్ వస్తుంది కాబట్టి మేకప్ అనేది ఏం చేస్తుంది, రంజింపజేస్తుంది. ఉత్తమ మేకప్ ఆర్టిస్టు రంజిత్ ఆ అనేటువంటి తెలుగు సినిమా. నెక్స్ట్ చూడండి, ఉత్తమ సంగీత దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి, పద్మావతి సినిమాలో ఆయన పనిచేయడం జరిగింది. ఇక్కడ సంగీతము సంజయ్, సంగీతము సంజయ్, ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఉత్తమ సంగీత దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి, సంగీతము సంజయ్, సంగీతము సంజయ్, ఉత్తమ సంగీత దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి. నెక్స్ట్ చూడండి, ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ నేపథ్య సంగీతం శాశ్వత సత్యదేవ్, ఊరి ద సర్జికల్ స్ట్రైక్ సినిమాలో ఆయన సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. ఉత్తమ నేపథ్య సంగీతం శాశ్వత సత్యదేవ్. ఇక్కడ ఈ నేపథ్య సంగీతం అనేది, ఉత్తమ నేపథ్య సంగీతం ఏ విధంగా ఉంటుందంటే శాశ్వతంగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. ఉత్తమ నేపథ్య సంగీతం ఏ విధంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. ఉత్తమ నేపథ్య సంగీతం ఏ విధంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. కాబట్టి ఉత్తమ నేపథ్య సంగీతానికి సంబంధించి శాశ్వత సత్యదేవ్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఉత్తమ రచన, ఉత్తమ రచన ఎస్ మంజునాథ, నాటి చరామి కన్నడ సినిమా. ఇక్కడ రచన రంజుగా ఉంటుంది, రచన రంజుగా ఉంటుంది, రంజు కాదు ఇక్కడ మంజు, రచన రంజుగా ఉంటుంది, రంజు కాదు ఇక్కడ మంజు అని గుర్తుపెట్టుకోవాలి. ఉత్తమ రచన ఎవరు, ఎస్ మంజునాథ, నాటి చరామి అనేటువంటి కన్నడ సినిమా. నెక్స్ట్ చూడండి, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్కి సంబంధించి శృతి క్రియేటివ్ స్టూడియో, యూనిఫీ మీడియా అనేటువంటి రెండు ఇద్దరికి ఇవ్వడం జరిగింది. శృతి క్రియేటివ్ స్టూడియో దేనికి సంబంధించింది, ఆ అనేటువంటి తెలుగు సినిమాకు పనిచేసింది. యూనిఫీ మీడియా అనేది కేజీఎఫ్ అనేటువంటి కన్నడ సినిమాకు పనిచేసింది. ఇక్కడ స్పెషల్ ఏంటి, స్పెషల్ ఎఫెక్ట్ ఏంటి అంటే శృతి యూనిఫైడ్గా ఉంది. స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే, శృతి అనేది మామూలుగా బాగా ఉంటుంది అంటాం, శృతి యూనిఫైడ్గా ఉంటుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంది, యూనిఫైడ్గా ఉంది అంటే అది స్పెషల్ ఎఫెక్ట్ అవుతుంది. స్పెషల్ ఎఫెక్ట్ ఎప్పుడవుతుంది అంటే శృతి యూనిఫైడ్గా ఉన్నప్పుడు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ ఎవరు, శృతి క్రియేటివ్ స్టూడియో, యూనిఫీ మీడియా. నెక్స్ట్ ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నృత్య దర్శకత్వం కృతి మహేష్, జ్యోతి తోమర్ పద్మావతి సినిమాకు వీళ్ళు పనిచేశారు. ఉత్తమ నృత్య దర్శకత్వం కృతి మహేష్, జ్యోతి తోమర్. ఇక్కడ నృత్యం అంటే నాట్యం. ఈ నాట్యం ఎవరు చేస్తారు, శివుడు శివతాండవం చేస్తే కనుక భూమి మీద ప్రళయం వస్తుందంట, శివతాండవం అంటే నృత్యము శివుడు చేస్తాడు. శివుడు అంటే ఎవరు, మహేశ్వరుడు. నృత్యం మహేశ్వరుడు చేస్తాడు కాబట్టి నృత్య దర్శకత్వం ఎవరు, కృతి మహేష్. జ్యోతి తోమర్ ఇక్కడ నృత్య దర్శకత్వము కృతి మహేష్, జ్యోతి తోమర్ పద్మావతి సినిమాకు వాళ్ళు పనిచేయడం జరిగింది. ఉత్తమ పోరాటాల దర్శకుడు విక్రమ్ మోర్, అన్బు ఆర్యు. కేజీఎఫ్ అనేటువంటి కన్నడ సినిమాకు దర్శకత్వం వహించడం జరిగింది. ఉత్తమ పోరాటాల దర్శకుడు, పోరాటం ఎవరు బాగా చేస్తారు, పరాక్రమం ఎక్కువగా ఉన్నవాళ్ళు, పరాక్రమం ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు పోరాటం చేస్తారు. ఇక్కడ
విక్రము మోర్ అంటే విక్రమ్ మోర్ ఎక్కువగా ఉంది. పోరాటాల దర్శకుడు అంటే విక్రమ్ ఎవరికైతే ఎక్కువగా ఉందో, పరాక్రమ్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళు పోరాటం చేస్తారు. ఉత్తమ పోరాటాల దర్శకుడు ఎవరంటే విక్రమ్ మోర్, అన్బు ఆర్యు, వీళ్ళు కేజీఎఫ్ అనేటువంటి కన్నడ సినిమాకు పనిచేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి ఉత్తమ ఎడిటింగ్. ఉత్తమ ఎడిటింగ్ నాగేంద్ర కే ఉజ్జని, నాతి చరామి అనేటువంటి కన్నడ సినిమాకు పనిచేయడం జరిగింది. ఉత్తమ ఎడిటింగ్ ఎవరంటే నాగేంద్ర ఉజ్జని. ఇక్కడ ఏడి నాగేంద్ర ఎక్కడికి పోయారు, ఉజ్జయినికి పోయారా? ఏడి అంటే పల్లెల్లో అంటుంటారు. ఏడి అంటే ఏడి ఎక్కడికి వెళ్ళాడు నాగేంద్ర, ఉజ్జయినికి వెళ్ళాడా? ఏడి నాగేంద్ర ఎక్కడికి వెళ్ళాడు, ఉజ్జయినికి వెళ్ళాడా? ఏడి నాగేంద్ర ఎక్కడికి వెళ్ళాడు, ఉజ్జయినికి వెళ్ళాడా? ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఉత్తమ ఎడిటింగ్ ఎవరు, నాగేంద్ర కే ఉజ్జయిని, నాతి చరామి అనేటువంటి కన్నడ సినిమాకు పనిచేయడం జరిగింది. ఈ విధంగా 66వ జాతీయ చలనచిత్ర అవార్డులు 27 అంశాల్లో ఇవ్వడం జరిగింది. ఈ 27 అంశాలకు సంబంధించి మరొకసారి మనం రివిజన్ చేద్దాం. ఈ రివిజన్ నాతో పాటు చేయండి, మీకు బాగా గుర్తుంటాయి. ఇక్కడ చూడండి ఉత్తమ చిత్రం హెలో, హలో చిత్రం బాగుంది. ఇక్కడ చూడండి ఇందిరాగాంధీ కెనాలు, ఇది రైతులకు సుధాకర్ మంచి చేస్తుంది. ఇందిరాగాంధీ కెనాలు రైతులకు మంచి చేస్తుంది. నెక్స్ట్ చూడండి ఉత్తమ జనరంజక వినోదాత్మక చిత్రం బదాయిహో, ఇది జనరంజకంగా ఉంది, వినోదాత్మకంగా ఉంది, ఇది బడాయి కాదు. ఇక్కడ చూడండి జాతీయ సమగ్రత ఉందల్లా. నెక్స్ట్ చూడండి సమాజంలో ప్యాడ్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ చూడండి పర్యావరణం పాని. ఇక్కడ పానీని రక్షించుకుంటే పర్యావరణం కాపాడబడుతుంది. నెక్స్ట్ చూడండి బాలలు సర్కారీ పాఠశాలల్లో బాలలకు సరిగా సౌకర్యాలు లేవని గోడు చేస్తున్నారు సమాజంలో. ఈ విధంగా ఇక్కడ దర్శకత్వము ధార్. ఇక్కడ చూడండి నటులకు ఆయుష్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి నటనా కౌశలాలు ఎక్కువగా ఉంటాయి. నటకీర్తి ఎవరంటే కీర్తి సురేష్. ఉత్తమ నటి కీర్తి ఎవరంటే కీర్తి సురేష్. నెక్స్ట్ చూడండి సహాయం చేస్తామంటే కిరికిరి చేస్తారు. ఇక్కడ చూడండి సహాయం చేస్తామంటే సహకరిస్తారు. నెక్స్ట్ దీన్ని ఉత్తమ ప్రాంతీయ చిత్రం మనం బాగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి నేపథ్య గాయకుడు. గాయకుడు అంటే పాట పాడేవాడు, సింగ్ అంటే సింగింగ్. నెక్స్ట్ చూడండి గాయం నుంచి రక్తము బిందువులు బిందువులుగా గారుతుంది. గాయమైతే కనుక రక్తము చుక్కలు చుక్కలుగా గారుతుంది, అంటే బిందువులుగా గారుతుంది. ఉత్తమ నేపథ్య గాయని బిందుమాలిని. ఇక్కడ ఆటోగ్రాఫ్ యువరాధ. స్క్రీన్ ప్లేలో రాహులు రవీంద్రను వీళ్ళిద్దరు దిట్ట. నెక్స్ట్ ఆడియో రాజా అంటే రాజాకృష్ణన్ ఆడియోలో రాజు. ఆడియోలో రాజు ఎవరంటే రాజాకృష్ణన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంద్ర సినిమా టికెట్లు చాలా కాస్టు, గౌరవంగా మనం వెళ్ళలేము, అర్చన చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మేకప్తో రంజింపజేస్తారు. మేకప్ బాగా వేస్తే కనుక గ్లో వస్తుంది, గ్లామర్ వస్తుంది కాబట్టి మేకప్తో రంజింపజేస్తారు. నెక్స్ట్ సంగీత దర్శకుడు ఎవరంటే సంజయ్ లీలా బన్సాలి. నెక్స్ట్ చూడండి ఉత్తమ నేపథ్య సంగీతం శాశ్వతంగా స్వచ్ఛంగా ఉంటుంది. ఇక్కడ రచన రంజుగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్పెషల్ ఏంటి అంటే శృతి అనేది యూనిఫైడ్గా ఉంది. ఇక్కడ నృత్యం ఎవరు చేస్తారు, మహేష్ చేస్తారు. నృత్యం ఎవరు చేస్తారు, శివుడు అంటే మహేష్ చేస్తాడు. ఇక్కడ పోరాటం ఎవరు చేస్తారంటే పరాక్రమం ఎవరికైతే ఎక్కువగా ఉందో వాళ్ళు పోరాటం చేస్తారు. ఇక్కడ ఏడి నాగేంద్ర ఉజ్జయినికి వెళ్ళాడా ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ 66వ జాతీయ చలనచిత్ర అవార్డులకు సంబంధించి మరికొన్ని అవార్డులు ఉన్నాయి, వాటిని గురించి పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి
జాతీయ ఉత్తమ హిందీ చిత్రం అందోదాన్, జాతీయ ఉత్తమ హిందీ చిత్రం అందోదాన్, జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం మహానటి, మహానటి అనేది జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. ఇక్కడ జాతీయ ఉత్తమ ఉర్దూ చిత్రం, జాతీయ ఉత్తమ ఉర్దూ చిత్రం ఏంటంటే హమీద్. జాతీయ ఉత్తమ మరాఠీ చిత్రం భోంగ, మరాఠీకి సంబంధించినటువంటి చిత్రము జాతీయ ఉత్తమ మరాఠీ చిత్రం భోంగ. జాతీయ ఉత్తమ తమిళ చిత్రం, జాతీయ ఉత్తమ తమిళ చిత్రం ఏంటంటే బారం. జాతీయ ఉత్తమ రాజస్థానీ చిత్రం టర్టుల్. ఇక్కడ ఉత్తమ పంజాబీ చిత్రం, ఉత్తమ పంజాబీ చిత్రం అర్జేదా. ఉత్తమ అస్సామీ చిత్రం బుల్బుల్ కెన్సింగ్, బుల్బుల్ కెన్సింగ్ అనేది ఉత్తమ అస్సామీ చిత్రంగా వెనక్కి కావడం జరిగింది. తర్వాత జాతీయ ఉత్తమ యాక్షన్ చలనచిత్రం, జాతీయ ఉత్తమ యాక్షన్ చలనచిత్రము కేజీఎఫ్. ఉత్తమ సంభాషణలు తారిఖ్, ఉత్తమ సంభాషణలకు సంబంధించి తారిఖ్ అనేటువంటి సినిమా ఎంపిక కావడం జరిగింది. తారిఖ్ అనేది బెంగాలీ సినిమా. నెక్స్ట్ ఉత్తమ బాలనటులు, ఉత్తమ బాలనటులుగా ఎవరు ఎంపికయ్యారు అంటే పివి రోహిత్, షాహిబ్ సింగ్, తలా హర్షరేసి, శ్రీనివాస్ పోకాల, వీళ్ళు నలుగురు ఉత్తమ బాలనటులుగా ఎంపిక కావడం జరిగింది. ఉత్తమ బాలనటులు పివి రోహిత్, షాహిబ్ సింగ్, తలా హర్షరేసి, శ్రీనివాస్ పోకాలే, వీరి నలుగురు బాలనటులుగా ఎంపిక కావడం జరిగింది. నెక్స్ట్ చూడండి ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ ఉమ్మర సంభవం అనేటువంటి మలయాళం సినిమాకి ఇవ్వడం జరిగింది, ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్. నెక్స్ట్ చూడండి ఉత్తమ డెబ్యూ ఫిలిం డైరెక్టర్, ఉత్తమ డెబ్యూ ఫిలిం డైరెక్టర్ నాన్. నెక్స్ట్ బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ కొరియోగ్రఫీ పద్మావతి సినిమా. ఇక్కడ గూమర్ సాంగ్ ఉంది కదా, ఈ గూమర్ సాంగ్కి చేసినటువంటి కొరియోగ్రఫీ బెస్ట్ కొరియోగ్రఫీగా ఎంపిక కావడం జరిగింది. ఇక్కడ ఈ 66వ జాతీయ అవార్డులకు సంబంధించినటువంటి అంశాలను మనం తెలుసుకోవడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.